శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ప్రేక్షకులందరికీ స్వాగతం ఎవరైనా నా ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేసేవారు అంటే అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు కార్తీక మాసంలో దీపాలని పెడుతున్నారు ఏ విధంగా దీపాలు పెట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి నిజంగా అండి దీపం పెట్టామంటే పెట్టామనేది కాకుండా దీపాన్ని ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా పెడితే మనకి మంచిది అనేది మనం తెలుసుకోవాలి దీపం దీపం జ్యోతి పరం బ్రహ్మ మట్టి ప్రమిదల్లో దీపాలు పెడతాం మనం వేరే ఏ లోహాలతో తయారు చేసిన దాన్ని కూడా దీపాలుగా పెట్టాం భూతత్వం భూమి నుంచే మట్టి వస్తుంది కాబట్టి దాని అంత ప్రత్యేకత అంత విశిష్టత కానీ ఆ ప్రమిదలకి పసుపు కుంకుమ ఏమీ పెట్టకుండా దీపాలని పెట్టకూడదు అలా ఎప్పుడు పెడతారంటే మనిషి చనిపోయాక ఆ శవం తల భాగంలో దీపాన్ని పెడతారు కదా దానికి పసుపు కుంకుమలు ఉండవు చూడండి ఆ దీపంతో సమానం అవుతుంది కాబట్టి మీరు ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలకు పసుపు కుంకుమ తప్పనిసరి అలాగే ఒక ప్రమిదలో దీపం పెడుతున్నాం కింద సపోర్టుగా ఒక ఖాళీ ప్రమిదని మాత్రం పెట్టాలి మీరు పది దీపాలు పెట్టండి పది దీపాలు వెలిగే ప్రమిదలు దాని కింద ఖాళీ ప్రమిదలు మీరు రెండే పెడుతున్నారు ఆ రెండిటి కింద ఇంకో రెండు పెట్టాలి పెట్టి దీపం పెట్టే దగ్గర కింద శుభ్రంగా ఆవు పేడతో అలికి ఓ చిన్న ముగ్గును వేసి పసుపు కుంకుమని వేసి ఈ దీపాన్ని పెట్టండి ఈ దీపం ముందు ఒక చిన్న పుష్పాన్ని పెట్టండి పెట్టి దీపంలో ఒక రెండు మూడు అక్షింతలు వేసి ఆ దీపం జ్యోతికి ఆ పరబ్రహ్మకి జ్యోతి స్వరూపంలో ఉన్న పరబ్రహ్మకి మనం నమస్కారం చేయాలి ఇది దీపం పెట్టే విధానం సరే ఉసిరిక మీద దీపాలు పెట్టాలమ్మా ఏ విధంగా పెట్టాలి నిజంగా ఉసిరికాయని పై భాగంలో కొంచెము మనం కట్ చేస్తే మన ఒత్తి నిలబడుతుంది అలా ఒత్తిని బాగా నానిన ఒత్తిని తీసి కొంచెం నూనెతో అలానే పెట్టి పసుపు కుంకుమం పెట్టాలి మనము మట్టి ప్రమిద దీపం ఏ విధంగా పెడుతున్నాము ఆవు పేడ తోలికి లేదా పసుపుతో పసుపు వేసి కలిపి చిన్నగా ఒక వలయ కారం వేసి అష్టతల పద్మం ముగ్గు వేసి దాని మీద ఉసిరికాయలని పెట్టండి తులసి బృందానం దగ్గర పెడతారు కదా అలా ఉసిరికాయల మీద ఎన్ని ఉసిరికాయలు పెడతామంటే మూడు ఐదు తొమ్మిది ఇలా అనే సంఖ్యతో మీరు దీపాలని ఉసిరిక దీపాలని పెట్టండి ఆ ఉసిరికాయల్ని పడేయకండి దీపం పెట్టి కొండెక్కాక మరుసటితో తీసి శుభ్రంగా కడిగేసి దాన్ని మనం స్వీకరించవచ్చు చాలా మంచి అసలు పడేయకూడదు దీపాలు ఉసిరిక దీపాలని ఈ విధంగా కూడా దీపం పెట్టవచ్చు మీరు ఏమీ లేకుండా ఊరికే దీపం వేసేసి అలా నేల మీద పెడుతున్నారా అది తప్పు మనకు కొన్ని నియమాలు ఉన్నాయి దానివల్ల నష్టం జరుగుతుందని నేను చెప్పను ఆ నియమాల ప్రకారం మనం పసుపుని రాసి ముగ్గుని వేసి పసుపు కుంకుమ వేసి ఖాళీ ప్రమిదని పెట్టి దాని మీద దీపం వెలిగించి ప్రమిదని పెట్టి ఒక పువ్వు కొన్ని అక్షింతలు వేసి ఆ దీపానికి నమస్కారం చేసుకుంటే మీరు పెట్టిన దీపం సంపూర్ణమవుతుంది ఈ విధంగా దీపాలను వెలిగించుకోకండి ఎప్పుడూ కూడా తప్పులు చేయకండి చిన్న చిన్న తప్పులే మనకి పెద్ద ఉపద్రవ రూపంలో మనం చుట్టుముడుతాయి ఇలాంటి వీడియోస్ కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరలా రేపటి ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకుంటాము స్వస్తి